ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మేబీ దాదాపు చాలా ఇంటర్వ్యూస్లో అడిగి ఉంటారు. ఓకే, సో అర్జున్ విజయ్ గారి లైఫ్లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీ ప్రపోజల్స్ వచ్చాయా? మీరెవరికైనా ప్రపోజ్ చేశారా? మనం అబ్బాయిలే కదా, మనకి ఎందుకు ఉంటుంది, ఉంటేది ఒకప్పుడు. ఒకసారి తెలుసుకోండి మీ లవ్ స్టోరీ. కానీ లేదు, అది నాకు నిజంగా నాకు అది చెప్పాలని లేదు. బికాస్ ఒక్కసారి మనం బుక్ క్లోజ్ చేస్తే మళ్ళీ దాని గురించి చెప్పకూడదు. కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ స్టేజ్లో నాతో ఎక్కువ అడగడం వల్ల నేను చెప్పడం జరిగింది కొన్ని, కానీ నాకు మళ్ళీ చెప్పాలని లేదు, టు బి హానెస్ట్. ఎందుకంటే ఆఫ్కోర్స్ అది దానిలోకి మనం వెనక్కి వెళ్తే మళ్ళీ మనం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఆఫ్కోర్స్ దాని గురించి చెప్పాలని లేదు, కానీ ఉండేది, ఖచ్చితంగా ఉండేది. ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇలా మనం ఎయిర్ ఫోర్స్లో చెప్తూ ఉంటాం కదా, గాల్లో తిరగడం, హ్యాపీగా గాల్లో ఇలా తిరుగుతున్నా, ఆ ఫ్లోలో వెళ్తున్నా అలాగే. ఇప్పుడు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది, ఏం ప్రపోజల్స్ ఏం రాలేదా? అంటే ప్రపోజల్స్ అంటే ఊరికే చేస్తారు కొంతమంది. అంటే అది ఎలా ఉంటుంది అంటే ఇన్ఫాక్చుయేషన్ వాళ్ళకి, ఇంకా ఎక్కువ ఏమి ఉండదు. వాళ్ళ ఏజ్లో వాళ్ళకి ఒకరితో ఒక ఇంట్రెస్ట్ రావడం దానిలో తప్పు లేదు. సో అది వాళ్ళ ఇన్ఫాక్చుయేషన్ని అర్థం చేసుకొని అందరికీ ఒక థ్యాంక్స్ విత్ ఏ స్మైలీ ఇచ్చేసి మనం సైలెంట్గా కూర్చోవడం బెస్ట్. ఈ సరిగంపాలు మీతో బాగా క్లోజ్గా ఉండేవారు? ఆఫ్కోర్స్ చరణ్, శివాని, కీర్తన వాళ్ళందరూ నాకు చాలా. మీకు టాలీవుడ్లో ఈ సినిమా హీరోలో ఒక సాంగ్ పాడాలనిపిస్తే ఏ హీరో? అల్లు అర్జున్ గారు. అది తెలుగు అని కాదు, అల్లు అర్జున్ గారు అంటే మల్లు అర్జున్. మాకు కేరళలో ఉన్న ఎవరో ఒక్కరు చేయిపోస్తున్నా కూడా మాకు అల్లు అర్జున్ అనే పేరు బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ గారి సాంగ్ నిజంగా తెలుగు, తమిళ్, మలయాళం అన్ని పాడాలని ఉంది. నాకు ఎలాగో ఈ లాంగ్వేజెస్ వచ్చాయి కాబట్టి ఒకవేళ ఆయన నాకు ఒక అవసరం ఇస్తే పాడాలని ఉంది ఆయన కోసం. అల్లు అర్జున్ గారి సినిమాలు మీరు తెలుగులో చూస్తారా లేదంటే మలయాళంలో చూస్తారా? ఇక్కడికి వచ్చే 2015 వరకు నేను అన్ని మలయాళంలో చూసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుగులో చూడడం స్టార్ట్ అయ్యాను. సరైనోడు మూవీ నుంచి నేను తెలుగులోనే చూడడం స్టార్ట్ అయ్యాను. ఏ సినిమా నుంచి బాగా ఫ్యాన్ అయ్యారు? ఫస్ట్ మూవీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్య. ఇఫ్ ఐఎమ్ నోట్ రాంగ్ ఆయన ఫస్ట్ మూవీ ఆర్య కదా? ఆర్య. నాకైతే ఆర్య నుంచి చాలా ఇష్టం. ఆయన ప్రతి మూవీ చూసాను, ఒక్క మూవీ కూడా మిస్ అవ్వలేదు. అన్ని మలయాళంలో స్టార్ట్ చేసాను. ఎప్పుడో నేను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి నేను చాలా ఫాలో అవుతున్నాను అల్లు అర్జున్ గారిని. చాలా ఇష్టం, ఒక్కసారి కలవాలి, ఒక హగ్ చేయాలన్నది కూడా చాలా పెద్ద డ్రీమ్. ఇప్పుడు లైఫ్లో మన చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్తో పాటు కొన్ని వరస్ట్ కాంప్లిమెంట్స్ కూడా ఉంటాయి కదా, మీ కెరీర్లో ఏదైనా వరస్ట్ కాంప్లిమెంట్స్ ఉన్నా? నాకు నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి తాను నేను సాంగ్. ఇప్పుడు కూడా నాకు కాల్ట్ ఉన్నదే తాను నేను సాంగ్. సో అనంత్ శ్రీరామ్ గారు రాసిన సాంగ్ నాకు మధురమీనాక్షిలో 100 out of 100 వచ్చి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి తాను నేను. ఓకే, నేను పాడుతున్న ప్రతిసారి శ్రీకృష్ణ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నీ గొంతులో చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది. సో వాళ్ళందరికీ, శ్రీకృష్ణ కానీ, శివన్న కానీ, అరుణన్న కానీ, శ్రీకాంత్ అన్న కానీ, అందరికీ చాలా పెద్ద హోప్. అలాగే స్మిత గారు కూడా అర్జున్ పాడుతున్నప్పుడు బాగా వస్తుందని ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉండేది. నేను నా 100% ఇవ్వడానికి ట్రై చేస్తావు, కానీ మనం ఎంత ముందు ఎంత ప్రాక్టీస్ చేసినా మనం స్టేజ్లో ఉన్న 5 minutes మ్యాటర్స్. ఆ 5 minutes మన జాతకం. ఆ రోజు నేను ఎందుకో నేను అంత నేను నార్మల్గా ఎలా పాడతా అదంతా పాడలేనట్టు జడ్జెస్కి అనిపించింది. శైలజ గారు ఏమో ఏంటి అర్జున్ ఇలా పాడాడా అని మాకు అనిపిస్తుంది అంటే, సో అప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు మన పైన ఎంత హోప్స్ పెట్టుకున్నారు అంటే అర్జున్ ఇలా పాడాడు అని ఆ మీ వర్డ్లోనే అన్నీ ఉన్నాయి. అంటే అంత బాగా పాడుతాడు, ఎందుకు ఇలా పాడాడు అని ఒక. సో అక్కడ నాకు చాలా బాధ వేసింది, వాళ్ళు అనుకున్న రేంజ్లోకి ఆ ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ అవ్వపోయావేమో అని అక్కడ చాలా బాధ వేసింది. కానీ ఈ రోజు కూడా నా ఫేవరెట్ సాంగ్ తాను నేను. ఆ రోజు నేను నా ఫోన్లో పెట్టుకున్న కాలర్ ట్యూన్ తాను నేను, అది నాకు అలాగే ఉండిపోయింది. అప్పుడు నాకు మైండ్లోకి ఒక ఫీలింగ్ వచ్చింది, ఓకే ఈ రోజు నేను అది పాడలేదంటే, అంటే అనంత శ్రీరామ్ గారి సాంగ్ నేను ఈ రోజు బాగా పాడకపోతే నా మైండ్లో పెద్ద డ్రీమ్ అనంత శ్రీరామ్ గారి పాట నేను పాడాలి, ఒక మూవీలో నేను పాడాలి అనేది నా పెద్ద డ్రీమ్. సో అది రీచ్ అయ్యే వరకు నిజంగా నా ఫోన్లో కాల్ ట్యూన్ ఇదే ఉంటుంది. ఆ గోల్ రీచ్ అవ్వాలి, అనంత శ్రీరామ్ గారి ఒక పాట పాడాలి, నా కాల్ ట్యూన్ చేంజ్ చేయాలి. ఓకే, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు ఈ సాంగ్స్ పాడాలని, సింగర్ అవ్వాలని ఎప్పుడు స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అన్న, సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఒక సింగర్ అవ్వాలి కానీ ఎలా అవ్వాలని తెలియదు. బికాస్ నాకు ఏ మ్యూజిక్ కానీ మూవీ ఫీల్డ్లో నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలా రీచ్ అవ్వాలి అదేం తెలియదు. మనం అనుకోకుండా ఇదంతా జరిగింది. నేను వచ్చింది కూడా జర్మన్ లాంగ్వేజ్ కోసం. సో నేను దేవుడి పైన నాకు చాలా నమ్మకం. సో మనం ఎక్కడ మనం ఏం చేసినా జరగాల్సింది జరుగుతుంది, జరగకూడాల్సింది జరగదు, ఆ నమ్మకం నాకుంది. కొన్ని జరిగినా జరగకపోయినా మంచిదే.
సో అలా నన్నే మ్యూజిక్ నన్ను మళ్ళీ లాగి ఈ ఇండస్ట్రీలోకి తీసుకుని వచ్చినట్టుంది. లేదంటే ఎందుకు ఏదో కేరళలో అలప్పిలో ఉన్న నేను 1700 కిలోమీటర్స్ దాటి ఇక్కడ వచ్చి ఒక సాంగ్ పాడడం ఏంటి, ఇక్కడ జనాల్లో కలిసిపోవడం ఏంటి, ఇక్కడ ఫేమస్ అంటే ఏదో కొంచెం అవ్వడం ఏంటి, సో అదంతా మన తల మీద రాసి పెట్టి ఏముందో అదే అవుతుంది. ఇప్పుడు మీరు సింగర్ అవుతా అన్నప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారా, అంటే వాళ్ళ నిర్ణయంతోనే సింగర్ అవ్వడం డిసైడ్ అయ్యారు? యాక్చువల్లీ మా పేరెంట్స్కి పెద్ద వాళ్ళకి కూడా ఒక డ్రీమ్, నేను ఒక మంచి సింగర్ అవ్వాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలనేది. కానీ ప్రతి తండ్రి అంటే పేరెంట్స్లో ఉన్నట్టు ఒక డౌట్, ఇదొక స్టేబుల్ ఫీల్డా, దీనిలో ఎంతమంది సక్సెస్ అవుతారు, ఎంతమంది ఆ పిచ్లో పట్టి అంటే సింగింగ్ అని పిచ్లో పట్టి ఎంతమంది లైఫ్ నాశనం అయిపోయింది. సో ఆ భయం వాళ్ళకు కూడా ఉంది కాబట్టి నాతో అంటున్నారు ఇదొక్కటి కాదు నువ్వు ఇంకొకటి కూడా ఆల్టర్నేటివ్గా చేయాలి, ఏదో ఒకటి చేయాలి అంటున్నారు. కానీ నా సైడ్ని నేను ఆలోచిస్తే నేను చాలా అదృష్టవంతుడే, నాకు తెలియదు ఎంతవరకు కరెక్టో కాదో అని. నా తరపు నుంచి నాకు ఆ ఫీలింగ్ ఉంది, బికాస్ నా ముందే చాలామంది ఎగ్జాంపుల్ ఉన్నారు. నేను ఒక వర్క్కి వెళ్తున్నప్పుడు, కోరస్ వర్క్ అని చాలా వర్క్స్కి వెళ్తున్నప్పుడు 10 to 15 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో కష్టపడి నాకైనా 100 ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా కష్టపడుతున్నారు ఒక రికగ్నిషన్ కోసం. సో వాళ్ళంతా కూడా టాలెంట్ లేదు అని నాకు ఇంత రికగ్నిషన్ ఈ టైంలో రావడం అనేది ఒక పెద్ద విషయం, అది ఒక చిన్న విషయం కాదు. సో నాకు అలా వచ్చిందంటే దాన్ని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది, దేవుడు ఏదో ఒక రాసి పెట్టి ఉంటారు, అదే జరుగుతుంది. అది మంచిదావచ్చు చెత్తదావచ్చు, అది ఏంటో మనకి తెలియదు, ఆయన ఏమనుకున్నారో అదే జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఆ ఫ్లోలో వెళ్తున్నాను, నన్ను ఎక్కడిదాకా తీసుకెళ్తారో తీసుకెళ్ళని, లేదు నాకు ఇది కాదు అని నా మైండ్లో అనిపించేంతవరకు నేను అలాగే వెళ్తాను. గొప్ప స్థాయిలోకి వెళ్తావో లేదో అన్నది సెకండరీ, ప్రస్తుతానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు నచ్చిన ఒక పని చేస్తున్నాను, నాకు నచ్చినట్టు ఉంటున్నావు, నేను చాలా హ్యాపీ. మేబీ ఇంకో నా పక్కన ఉన్నవాడినే నేను సాటిస్ఫై చేయకపోవచ్చు, కానీ నా సైడ్లో నా పీస్ ఆఫ్ మైండ్ చాలా హ్యాపీగా ఉంది, నాకు నచ్చినట్టు ఉంటున్నాను. జీ సరిగమప కంటే ముందు ఏదైనా కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేశారు? అంటే ఇలాంటి స్టేజ్ రియాలిటీ షోస్ ఏమి ఎప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేదు. కేరళలో స్టూడెంట్స్ మధ్యలో, స్కూల్స్ కాలేజెస్ మధ్యలో కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఒక 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 5 ఇయర్స్ కంటిన్యూస్లీ మా అలపి నుంచి ఆల్ కేరళ లెవెల్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడం, అక్కడ ఏ గ్రేడ్ రావడం అన్నీ జరుగుతుంది ప్రతి ఇయర్ నాకు. అది రియాలిటీ షో అనేది మాత్రం కొత్త. సో అక్కడ మ్యాక్సిమం కథకళి సంగీతం దానిలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది కూడా. మూవీస్లో కూడా ఈ సరిగమప ద్వారానే మీకు అవకాశాలు వచ్చాయి? ఆఫ్కోర్స్ ఆఫ్కోర్స్, దీని ముందు కూడా నేను పాడేవాడినే కదా, మీరు ఎప్పుడు నన్ను చూసారా? లేదు. ఒక 8 మంత్స్ బిఫోర్ కూడా నేను తెలుగు సాంగ్స్ పాడి ఇన్స్టాగ్రామ్లో పెట్టేవాడిని, ఎవరు చూడలేదు. ఈ రోజున నన్ను రికగ్నైజ్ చేయడం కానీ, మూవీలోకి ఆయన నన్ను సజెస్ట్ చేయడం కానీ, వాళ్ళకి నచ్చడం ఇదంతా ఆఫ్కోర్స్ సరిగమప వల్ల మాత్రమే. సో ఆఫ్కోర్స్ సరిగమప అన్న ఒక బిగ్ ప్లాట్ఫామ్లో రావడం, అక్కడ పాడడం, దానివల్ల నాకు రికగ్నిషన్ రావడం అనేది నా అదృష్టం. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipothu. Please subscribe to Rainbow TV. Please subscribe to Rainbow TV YouTube channel. Please do subscribe to Rainbow TV. Please do subscribe to Rainbow TV.